అంతా ఏమో చేస్తాడు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఈయన మాత్రం పదవిలోకి రావాలని ఆలోచిస్తే పల్లకిలు మోస్తామని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఇది ఆయన అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసినారని చెప్పడమేమి, అదే అవినీతిని నిరూపిస్తూ ఈరోజు అతను జైల్లోకి వెళ్తే లేదు ఆయన మంచోడు, వ్యవస్థలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేయడం అని చెప్పడం ఏంటి అంటే పూటకో మాట. వీరిద్దరి మధ్య అనుబంధం మనందరికీ తెలిసినదే, ఏ సందర్భాల్లో ఉన్నాయని చెప్పేసి. ఈరోజు ఆయన పుట్టినే పార్టీ ఆఫీస్ లింగమనేని, చంద్రబాబునే గెస్ట్ హౌస్ లింగమనేని, వీళ్ళందరికీ అనుసంధానంగా ఉన్న వ్యక్తి లింగమనేని, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లోనూ లింగమనేని. వీళ్ళందరూ ఏదో ఒక మూమెంట్ అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు, ఎక్కడో జరుగుతున్న దాన్ని ఎక్కడో ప్రభావితం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎక్కడో జరుగుతున్న దాన్ని ఈరోజు వీళ్ళ పొత్తు ద్వారా ప్రభావితం చేస్తారు. మరి నిన్నటి వరకు ఉన్న బీజేపీ ఏం చెప్పిందో తెలియలే. బీజేపీని అడిగి చేస్తున్నాడా, బీజేపీని అడగకుండా దాంట్లో విడాకులు చేసినాడో తెలియదు. ఎందుకంటే ఈయన పొత్తులు పెట్టుకున్నంతగా ఎవరు కానీ ఉండదు. కమ్యూనిస్టులతో, బీఎస్పీలతో, టీడీపీతో, బీజేపీతో అందరితోనూ ఉన్నారు, ఒక్కరితో ఏం లేదు. కానీ మేమైతే అనుకున్నాం ఒక 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ ముఖ్యమంత్రి స్థానానికి ఉన్న దాంట్లో రేస్లో ఉంటాడనుకున్నాం. ఈయన ఆ రేస్లో ఉండడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. ఆ పరుగు పందెంలో కూడా ఈయన లేడు, ముఖ్యమంత్రి అనే పరుగు పందెంలో కూడా ఈయన లేడు. ఈయన కేవలం అందరూ పరుగు పందాలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీల్ చైర్ ఉంటే ఆ వీల్ చైర్ని దొబ్బుకొని ఆ రేస్లో గెలవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. మన దురదృష్టం వీళ్ళు ఏం మాట్లాడినా చెల్లుతుంది. ఇదే సామాజికంగా ఇంకెవడైనా మాట్లాడితే దాన్ని ఏదేదో తిప్పి చూపిస్తూ ఉంటారంటారు. వీళ్ళు చెప్తారు ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఇది రాజ్యాంగం ఉందా ఇక్కడ అని, ఆర్టికల్ 19 ప్రకారం ఎలా అరెస్ట్ చేస్తారు, మాకు స్వతంత్రం లేదా అని చెప్పేసి లోకేష్ అంటారు మా నాన్నని కలవడానికి. మరి ఏ రాజ్యాంగం చెప్పింది బట్టలిప్పి కొట్టమని చెప్పి, మరి ఏ రాజ్యాంగంలో రాసింది కింద కూర్చోబెట్టి కొట్టమని చెప్పి. ఇద్దరి భావజాలాలు ఈ రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఎక్కడా లేదు. ఇద్దరి భావజాలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపమే కనబడుతుంది తప్ప ఈ రాష్ట్రానికి ఏమన్నా చేయాలి అనే ఆలోచన ఇద్దరికీ లేదు. కేవలం ఆయన రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించినారు, నేనేంది ఓడిపోవడమేంది, ఈ జగన్మోహన్ రెడ్డి ఏంది నన్ను రెండు చోట్ల ఓడించడమేనేనని పర్సనల్ ఈగోగా తీసుకొని పోతున్నాడే తప్ప ఏ సందర్భంలోనూ కూడా ఎందుకు పొత్తు పోతున్నాము, ఏ విధంగా పొత్తు పోతున్నాము. ఆయనే చెప్పినాడు కదా చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు అవినీతి పరులని, ఆయనే చెప్పారు కదా అమరావతి అనేది కొద్దిమంది మాత్రమే రాజధాని అని. మరి అట్లాంటి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ ఇన్వెస్టిగేషన్కి మద్దతు తెలిపేది పోయి మళ్ళీ రూటు మార్చడం. కాబట్టి పవన్ కళ్యాణ్ని నమ్ముకొని రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించుకోండి, మీరు రాజకీయాలు చేయటం లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కోసం ఈ పార్టీ పుట్టింది తప్ప మీరు ప్రజల కోసమో మీ వాళ్ళ కోసం ఈ సామాజిక వర్గంలో అందరూ ఎదురు చూస్తున్నారు. మా సామాజిక వర్గంలో ఇంతవరకు ఎవరూ కాలేదు ముఖ్యమంత్రి లేకే అని అవుతారనుకున్నారు. అంతముందు మీ అన్నగారు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన అవుతారనుకొని అందరూ ఒక ఏకదాటి మీదకి వచ్చి 18% ఓటు శాతం వచ్చింది. మీ ఫికిల్ మైండెడ్తో మీరు పూటకో విధంగా పోతున్నారు కాబట్టి మీతో ప్రజలు నడవటం లేదు. ప్రజలకు కావాల్సింది క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు. సినిమాలలో ఎన్నైనా చెప్తూ ఉంటాం డైలాగులు, ఒక దెబ్బకు 100 మందిని కొడతా ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో ఆ విధంగా ఉండదు కదా. రియల్కి రీల్కి చాలా తేడా ఉంటుంది. రీల్లో మీరు దేవుడు, వెండి తెర మీద మీరు దేవుడు, ఎందుకంటే ఎక్కడ ఏ కష్టం వచ్చినా కానీ మీరే సాల్వ్ చేస్తూ ఉంటారు. కానీ రియల్ లైఫ్లో అందరికీ కష్టాలు పెడుతున్నారు మీరు. ఇది నిజంగంటే చాలా బాధాకరమైన విషయం. అసలు మీరు పోతున్న పొత్తుకు ఒక కారణం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ నీ ఆరోపణలు ఏవి, దానిలో నిర్దోషిగా ఆయన బయటపడినాడని నువ్వు పొత్తుపోతున్నావు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అతని లోపలికి పోయినందుకు నువ్వు రాజమండ్రిలోకి పోయినావు. అంతకుముందు 118 కోట్లది వచ్చింది ఐటీ స్కామ్. అది ఐటీ స్కామ్లలో డబ్బులు ఎగిరేసిన దానికి కాదు నోటీస్ ఇచ్చినది. మీరు ఆ 46 పేజీల నోటీస్ కనుక బాగా చదివితే ఆ నోటీసులో చాలా స్పష్టంగా ఉన్న అంశం ఏంటంటే షాబూజీ పల్లంజీ ద్వారా ఏ శ్రీనివాస్ అనే అకౌంట్లలో వీళ్ళ ఐటీ డిపార్ట్మెంట్ చేసినప్పుడు
ఈ విధంగా 118 కోట్లు వివిధ అకౌంట్ల ద్వారా అవినీతి జరిగింది, కమిషన్ రూపంలో బయటికి వచ్చింది, దానికి మీ సమాధానం ఏంటి అని అడిగారు. మీరందరూ ఐటీలలో ఏదేదో ఆయన ఆయన ఆదాయానికి మించిన ఆస్తులలో అతన్ని అడగలేదు. ఒక రైడ్ జరిగినప్పుడు కొన్ని డీటెయిల్స్ వచ్చినాయి.